స్కూటీ అమ్మ కొడ పట్టుకొని రా ఈ చూడు వెయిట్ హలో ఎవరి వన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రైడర్ సురేందర్ రెడ్డి మళ్ళీ చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చాను ఆల్రెడీ థంబ్నైల్ చూసి ఉంటారు కదా ఐడియా వచ్చేసి ఉంటుంది వీడియో దేనిది అనేది ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నాను ఈరోజు స్పెషల్గా అదే స్కూటర్ ఎందుకు కొనాల్సి వచ్చింది అండ్ వేరే స్కూటర్స్తో కంపేర్ చేస్తే నాకు అదే బెస్ట్ ఎందుకు అనిపించింది అనేది నేను మీకు రిటర్న్లో మళ్ళీ బైక్ తీసుకొని వస్తుంటాను కదా వచ్చేప్పుడు చెప్తాను క్లియర్గా అండ్ ఇప్పుడైతే ఇక్కడ నుంచి నేను కూకట్పల్లి వెళ్తున్నాను బై జంక్షన్ దగ్గర షోరూమ్ ఉంది అది సో ఇక్కడ నుంచి నేను మా ఫ్రెండ్ ఇద్దరం వెళ్తున్నాము వెళ్ళేసి అక్కడ డెలివరీ తీసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాము బేసిక్గా నేను యాక్చువల్గా ఈ బైక్ తీసుకోవడానికి ఐ మీన్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవడానికి రీజన్ అయితే ఇప్పుడు నా దగ్గర అయితే రెండు బైక్సే ఉన్నాయి సో నాకు యాక్చువల్లీ ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళి రావడానికి జస్ట్ ఒక 3 to 4 kilometers ఉంటుంది అంతే ఎక్కువ దూరం ఉండదు అండ్ చిన్న చిన్న లగేజ్ క్యారీ చేయడానికైనా దేనికైనా బైక్ మీద కొంచెం ఇబ్బంది అవుతుంది సో దానికోసం ఎకనామికల్గా ఉంటుంది కదా బ్యాటరీ అయితే అని చెప్పేసి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకుంటున్నా ప్రజెంట్ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది మనం తీసుకున్న తర్వాత తెలుస్తుంది అండ్ దట్టు మ్యాక్సిమం బడ్జెట్లోనే చూసినాను అది ఎందుకంటే ఎక్కువ దూరం వెళ్ళి లాంగ్ రైడ్ ఎక్కువ లాంగ్ అయితే తీసుకెళ్ళేది ఏమి ఉండదు ఓన్లీ మా ఇంటి సరౌండింగ్స్ తిరగడం కోసమే తీసుకున్నా స్పెషల్గా అండ్ నేను తీసుకున్నది వచ్చేసి హీరో బ్రాండ్ ఆప్టిమా సిఎక్స్ అని చెప్పేసి అందులో కూడా రెండు రకాలు ఉన్నాయి ఒకటేమో సింగిల్ బ్యాటరీ ఉంది ఇంకోటేమో డబుల్ బ్యాటరీ ఉంది బట్ నేనైతే సింగిల్ బ్యాటరీ తీసుకున్నాను సింగిల్ బ్యాటరీ వచ్చేసి కంపెనీ వాళ్ళు ఇచ్చేది 70 kilometers వస్తుంది డబుల్ అయితే మనకి 140 kilometers రేంజ్ అని చెప్పిచ్చినారు కానీ సో నాకు ఓన్లీ ఇంటి చుట్టుపక్కల తిరగడానికే కాబట్టి సింగిల్ బ్యాటరీ అయితే సరిపోతుంది ప్రజెంట్ అయితే బండ్లో ఫ్యూయల్ అయితే లేదు లో ఫ్యూయల్ లైట్ అయితే ఆల్రెడీ వచ్చింది జస్ట్ ఇంకో 49 kilometers చూపిస్తుంది సో బెటర్ ఒకసారి ఫ్యూయల్ ఫిల్ చేయించుకపోతేనే బెటర్ యాక్చువల్గా అక్కడ షోరూమ్కి 6 o'clockకే వస్తామని చెప్పాను డెలివరీకి బట్ ఆల్రెడీ ఇక్కడే 6 అయిపోయింది మనకి ఈజీగా ఇంకొక 1/2 hour అన్న పడుతుంది వెళ్ళేసరికి ట్రాఫిక్లో ఇప్పుడు ఈవినింగ్ టైం కదా మెయిన్ రోడ్ నుంచి అంతా ఫుల్ ట్రాఫిక్ జామ్స్ ఉన్నాయి అందుకని చెప్పి ఇట్లా గలీలు గలీ నుంచి వెళ్దామని అయితే వచ్చిన ఇక్కడ కూడా ఓహోహో బ్రదర్ 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 కొంచెం ఆగినట్టు ఆగిండు మళ్ళీ వచ్చేస్తున్నాడు ఇప్పుడు జేఎన్టీయూ ప్రగతిన చెరువు దగ్గర నుంచి మొదలు పెడితే ఆల్మోస్ట్ జేఎన్టీయూ వరకు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది జేఎన్టీయూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గర సో ఇట్లా గలీ గలీ నుంచి వెళ్ళేసి డైరెక్ట్ మనకు అక్కడెక్కడ సారీ బ్రేక్ వేసినారే ఇక్కడ ఒక్కసారి సౌండ్ అయినా కానీ మొత్తం రోడ్డు బ్లాక్ చేసిరేమో అనుకున్నాను నేనైతే ఓహో లద్దాక్ వాలీ రోడ్స్ ఇక్కడ చూసిన ట్రాఫికే ఉంది ఈవినింగ్ టైం కదా మొత్తం ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ 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 జనరల్గా అయితే నాకు 1/2 hour పడుతుంది ఇంటి దగ్గర నుంచి అక్కడ వై జంక్షన్ దగ్గరికి వెళ్ళడానికి మామూలు టైంలో వెళ్తే రెగ్యులర్ టైంలో ఇప్పుడైతే ఖచ్చితంగా ఒక 45 minutes నుంచి 1 hour మధ్యలో పడుతుంది అక్కడ మెయిన్ రోడ్ నుంచి వెళ్తే కనుక అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి అటు మెయిన్ రోడ్ నుంచి వెళ్తే ట్రాఫిక్ ఉందని గలీలోకి వస్తే ఇక్కడ మార్కెట్ ఉంది లేట్లో ఇంకా లేట్ ఏం చేస్తాం తప్పదు ఇంకా ఒక 1 hour అట్లీస్ట్ 1-1.5 hours బిఫోరే బయలుదేరాల్సింది నేను ఈ పాటికి యాక్చువల్గా తీసుకొని వచ్చేసేవాడిని కూడా ఎందుకంటే పేమెంట్ అదంతా నిన్ననే అయిపోయింది సో బండి కూడా రెడీగా ఉందన్నమాట మనకి టీఆర్ అంతా అయిపోయి జస్ట్ వెళ్ళి తీసుకొచ్చుకోవడమే జస్ట్ అట్లా వెయిట్లు వచ్చేద్దాం అనుకున్నాం కానీ లేట్ 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 ఫైనల్గా షోరూమ్ దగ్గరకు వచ్చేసినాము ఓ సారీ నేను మర్చిపోయినా బ్లాక్ చేసుకుంటూ దాటేసి వెళ్ళిపోతున్నా కూడా జోష్లో యాక్చువల్గా ఇదే షోరూమ్ ఇక్కడ యూటర్న్ ఉంది కానీ కొంచెం ఆపోజిట్లో రావాల్సి ఉంటుందని చెప్పేసి కొంచెం ముందుకు వెళ్ళేసి యూటర్న్ తిప్పుకొని వచ్చినాము బండి అయితే రెడీగా పెట్టినా అన్నారు హీరో ఎలక్ట్రిక్
ಹೋಗಿ ಪೇಪರ್ ఫస్ట్ టైం ఎలక్ట్రిక్ బండి నడుపుతున్నాను అంత డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది ఇప్పటిదాకా నేను బిఎండబ్ల్యూ పైన వచ్చినాను కదా దాని సీట్ హైట్ దీని సీట్ హైట్ అండ్ ఆ బండి వెయిట్ ఈ బండి వెయిట్కి అసలు ఎట్లుందంటే ఒక ఎల్కపిలో లాగా ఉంది నాకైతే లో బీమ్ హై బీమ్ సౌండ్ కూడా తెలియదు కాబట్టి అసలు ఏం ఏర్పడుతున్నా నడిపిస్తున్నట్టు కూడా తెలియట్లేదు బండి చాలా తేడాగా ఉంది అయ్యో బండి జస్ట్ అది మన నింజా వచ్చేసి 250 కేజెస్ ఉంటుంది వెయిట్ యాక్చువల్గా ఐ మీన్ ఫుల్ ట్యాంక్ పెట్రోల్తో కలిపితే ఈ బండి వచ్చేసి జస్ట్ 80 కేజీస్ అంతే పిచ్చ అంటే పిచ్చ లైట్ ఇందాక అక్కడ కొంచెం టర్న్ చేయడానికి స్పేస్ లేదు అక్కడ సో టర్న్ లేకపోతే లేపి పక్కకు పెట్టేసిన బండి నేనైతే ఎక్కడైనా డివైడర్ ఇట్లా ట్రాఫిక్ జామ్ ఉందనుకో డివైడర్ అటు సైడ్ వెళ్ళాలనుకో హ్యాపీగా లేపి అటు పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు చాలా లైట్ వెయిట్ ఇట్లాంటి బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో మాత్రం మస్ట్ ఎంజాయ్ చేయొచ్చు రైడ్ని ఇప్పుడు ఇట్లాంటి ట్రాఫిక్లో మన దగ్గర 1000 సీసీ ఉన్నా అండ్ ఇట్లాంటి చిన్న బైక్ ఉన్నా ఏది ఉన్నా ఒకటే ఏదో మొత్తం మీద సింపుల్గా అట్లా డెలివరీ అయితే అయిపోయింది బండి మాత్రం బాగానే పరిగెడుతుంది ఇప్పటిదాకా 50 దాకా కూడా వెళ్ళాను సో ఒక 45 అయితే ఈజీగా వెళ్ళిపోతుంది 50 దాకా లాగాల్సి వస్తుంది కొంచెం చాలు సిటీ డ్రైవ్కి 45 కంటే ఇంకా అంతకంటే స్పీడ్ ఏం కవర్ చేయలేము ఎట్లాగో అండ్ స్పెసిఫిక్గా నాకు ఇంతకుముందు అయితే నేను టీవీఎస్ ఐక్యూ బుక్ చేసినా అని చెప్పాను కదా ఆ బండిని కూడా డ్రైవ్ చేసిన టెస్ట్ డ్రైవ్ బట్ ఈ బండితో ఆ బండితో కంపేర్ చేస్తే అది కొంచెం ఇంకా బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది ఇంకా హెవీగా ఉంది కొన్ని ఫీచర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి దాంట్లో అండ్ ఈ బండి అయితే దాంతో కంపేర్ చేస్తే చాలా అంటే చాలా లైట్గా ఉంది సో బేసిక్గా ప్రైస్ కూడా అంతే అనుకోండి ఒక ఐక్యూబ్ కాస్ట్లో ఇవి రెండు బండ్లు వచ్చేస్తాయి కానీ రేంజ్లో మాత్రం జస్ట్ దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ లేదు అరౌండ్ ఒక 20-25 కిలోమీటర్స్ ఎక్కువ తక్కువ వస్తుంది అంతే దానికి దీనికి ఇది ఒక 25 కిలోమీటర్స్ తక్కువ వస్తుంది దానికంటే సో అందుకనే ఇదే ప్రిఫర్ చేసిన నేనైతే అన్నిటికంటే హైలైట్ ఏంటంటే దీంట్లో ఇక్కడ రివర్స్ గేర్ ఉంది అండ్ కింద ఇంకా క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది హైలైట్ కదా క్రూజ్ కంట్రోల్ రివర్స్ గేర్ ఈ 80 కేజెస్ బరువుకి దిప్పడానికి రివర్స్ గేర్ కూడా పెట్టిందంటే గొప్పోడే కాకపోతే దీనికంటే కూడా నాకు నేను అనుకోవడం అయితే మన నింజాకి ఇచ్చి ఉంటే బాగుండేది రివర్స్ గేరు ఆ బండ బండ అసలు ఎక్కడైనా కొంచెం వెనకాల రివర్స్ తీసేప్పుడు హైట్ ఉందంటే మాత్రం అస్సలంటే అసలు కదలదు బండి కొన్ని బైక్ స్పెసిఫికేషన్స్ అయితే చెప్తాను నేను యాక్చువల్గా ఈ బండి వచ్చేసి సింగిల్ బ్యాటరీదే దీంట్లో రెండు రకాలు నేను చెప్పాను కదా ఈ సింగిల్ బ్యాటరీది వచ్చేసి 76,000 అండ్ డబల్ బ్యాటరీది వచ్చేసి సమ్ అరౌండ్ 96,000-97,000 ఏదో ఉంది నేను ఇది కాకుండా ఇంకా వేరే బండ్లు కూడా చూసినాను చాలా లోకల్ బ్రాండ్స్ అవి ఉన్నాయి ఇంకా కొన్ని కొన్ని స్టార్టప్ కంపెనీస్ డిఫరెంట్ డిఫరెంట్వి ఏది చూసినా మనకి 1 లాక్ రేంజ్లోనే ఉంది నాకైతే 1 లాక్ అంటే తక్కువ లేదు కనిపించలేదు 95 నుంచి 1 లాక్ రేంజ్లో అండ్ రేంజ్ వచ్చేసి ఏదైనా 100 కిలోమీటర్స్ కంటే ఎక్కువ లేదు మ్యాక్స్ టు మ్యాక్స్ 100 ఉంది 90-100 సో అట్లాంటప్పుడు ఇంకా నాకు ఈ బడ్జెట్లో ఇది బెస్ట్ అనిపించింది ఎందుకంటే 76ది కూడా వాళ్ళు ఏదో ఆఫర్ పెట్టినారు మొన్న 26 జనవరి వరకే ఉండేది ఆఫరు మనకి 69,000కే వచ్చింది బండి ఇది సో 69,000 ఎలక్ట్రిక్ బైక్ అంటే నాకైతే చాలా బెస్ట్ అనిపించింది మనకి లోకల్లో తిరగడానికి అయితే చాలా బాగుంటుంది ఇక్కడ ముందు లగేజ్ ఏదైనా పెట్టుకొని అయినా ఈజీగా వెళ్ళిపోవచ్చు అండ్ వాళ్ళ కంపెనీ వాళ్ళు ఇచ్చేది 70 కిలోమీటర్స్ అంటున్నారు బట్ నేను వేరే ఆల్రెడీ వాడుతున్న వాళ్ళని అయితే అడిగినాను 70 కాకపోయినా కానీ ఒక 60 వరకు అయితే ఖచ్చితంగా వస్తుందంట అది ఇంకా అది కూడా ఏంటంటే డిపెండ్స్ అపాన్ మనం రైడ్ చేసే ఏమంటారు కండిషన్స్ బట్టి ఉంటుంది
చాలు 60-70 ఇచ్చినా కానీ నాకు జస్ట్ లోకల్ తిరగడానికి మ్యాక్స్ మ్యాక్స్ నాకు తెలిసి రోజు ఒక 10-20 కిలోమీటర్స్ తిరుగుతాం, అంతకంటే ఎక్కువే ఉండదు దీని మీద. అయితే పికప్ కూడా ఇట్లా ఇట్లా ఆగినాక ఇట్లా అంటేనే వెళ్ళిపోతుంది, అసలు ఇమ్మీడియట్గా వస్తుంది. మోటార్ పవర్ కూడా బాగుంది. సో 69,000 నాకైతే బెస్ట్ అనిపించింది బండి ఇది. షోరూమ్ నుంచి జస్ట్ అప్పుడు ఒక 5 కిలోమీటర్స్ వచ్చినాం అంతే, అండ్ అప్పుడే ఒక పాయింట్ తగ్గిపోయింది కూడా బ్యాటరీది. మరి ఎంత ఇస్తుందో తెలియదు మైలేజ్, బట్ 5 కిలోమీటర్స్కి తప్ప పడిపోయింది ఒకటి. అండ్ కొత్త బండి కదా, వాళ్ళు కొంచెం ఇదంతా పాలిష్ చేసి ఇచ్చినారు మనకి. సీట్ పైన కూర్చుంటే సీట్ పైన కూడా పాలిష్ చేసినట్టున్నారు. జారుతా ఉంది, ఇట్లా బ్రేక్ అయ్యగానే ముందుకు వచ్చేస్తున్నాం జారిపోయి. ఇక్కడ ఇది బ్యాటరీ వచ్చేసి వీడు వాట్స్లో ఇచ్చినాడు, అట్లా కాకుండా పర్సంటేజ్లో ఇస్తే మనకి ఒక ఐడియా వస్తుంది ఎంత పర్సంటేజ్ ఉంది ఇంకా అనేది. అండ్ ఇంకొక వేరే కస్టమర్ కూడా ఒక ఆయన రివ్యూ ఇచ్చినాడు, అంటే ఇంతకుముందు తీసుకున్నాయన, ఇట్లా స్పీడ్ బ్రేకర్స్ దగ్గర వచ్చినప్పుడు కొంచెం అట్లా రఫ్గా వెళ్ళిపోతే కింద తగులుతుందంట, గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువ ఉంది, జాగ్రత్తగా నడపాలని చెప్పినారు ఆయన. అండ్ ఈ బండి వచ్చేసి 45 కంటే ఎక్కువ వెళ్తుంది కదా స్పీడు, సో కంపల్సరీ రిజిస్ట్రేషన్ లైసెన్స్ కంపల్సరీ బండికి. మనది ఎలక్ట్రిక్ బండి కాబట్టి దీనికి గ్రీన్ నంబర్ ప్లేట్ వస్తుంది. చిన్న గ్యాప్ నుంచి కూడా ఈజీగా వెళ్ళిపోతుంది బైక్ లాగా కాకుండా. ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసిన, యాక్చువల్లీ ఇంట్లో వాళ్ళకి తెలియదు నేను బండి తీసుకొస్తున్నట్టు, బుక్ చేసినా అని తెలుసు కానీ ఈరోజు డెలివరీ అని తెలియదు. వచ్చేటప్పుడే మా వాడు అడిగినట్టు కూడా, మా బాబు హెల్మెట్కి కెమెరా ఎందుకు పెట్టుకుని వెళ్తున్నాను నా గోపురం అని చెప్పేసి, నేను జస్ట్ ఊరికే టైంపాస్కి వెళ్తున్నా అని చెప్పినాను. సో చూస్తే వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం ఇప్పుడు వెళ్ళంగానే బండిని చూసి. మా ఫ్రెండ్ అయితే ఎప్పుడో వచ్చేసిండు కూడా, నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఆల్మోస్ట్ 14 కిలోమీటర్స్ వచ్చింది షోరూమ్ మన వైజంక్షన్ నుంచి మా ఇంటి వరకు. చంపుకొని వచ్చేసినావు కనీసం వెనకాల చూడకుండా, థ్యాంక్ యూ. 5 కిలోమీటర్స్ ఉన్నప్పుడు పోయింది ఒక బ్యాడ్ పాయింట్, ఇంకా అట్లే ఉంది. 13.8 కిలోమీటర్స్ వచ్చింది ఇప్పుడు, 14 కిలోమీటర్స్ వైజంక్షన్ నుంచి ఇడికి. అరే శ్రీయాన్స్ అండలేడా వస్తున్నాడు చూడు మా వాడు హీరో. ఏడికి అరే 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 డ్రైవ్ చేసి అట్లా కాదు, వెళ్ళి పడతా ఆడబోతుంది ఇది, సౌండ్ కూడా రా తెలీదు. నీకు సరిపోతుంది వెయిట్, నువ్వు ఆపగలుగుతు. ఏది ట్రై చేయి, నీ బక్క పర్సనాలిటీకి సెట్ అయిపోతుంది. లైట్ వెయిట్ ఉంటుంది, ఇద్దరు కలిసి పడేసారు ఎంత. ఉండు ఉండు, ఎక్కు నేను పట్టుకుంటా, ఎక్కు ఎక్కు. చాలా లైట్ వెయిట్ ఉంది నిజంగా. అందట్లేదు కాళ్ళు, మన బైక్ ఎక్స్చేంజ్ ఇచ్చి తీసుకొచ్చారు బిఎండబ్ల్యూ, దాని ప్లేస్లో ఇది ఇచ్చారు. సరిపోదా, ఇది బ్యాటరీ కదా ఎలక్ట్రిక్ కదా పెట్రోల్ వస్తుంటే. వీలేదు దిగు, ఇయర్ మనం కొనుక్కోవాలి.